హాయ్ సార్. హాయ్ బ్రదర్. మాకు ఈ ఇంటర్వ్యూలో నేను కోరుకునేది ఏంటంటే, మాకు రెగ్యులర్ దశరథ్ గారు, ముభావంగా ఉండే దశరథ్ గారు, కామ్గా ఉండే దశరథ్ గారు నాకు ఇంటర్వ్యూలో వద్దు. కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం నేను చేద్దాను, మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఐ విల్ డూ మై బెస్ట్ సార్. బిగిన్. ఓకే, మనం శౌర్య, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా శౌర్యం, అండ్ దానికి ఏంటి మీరు అంటే సెంటిమెంట్ ఫాలో అయ్యారా? మీరు ప్రతిదీ స్వాగతం, సంతోషం, ఇవేంటంటే ఒక నాన్ సెన్స్ ఏంటంటే, ఫస్ట్ నాకు ఆ సెంటిమెంట్ లేదు. ఫస్ట్ సంతోషం పెట్టాము, తర్వాత సంబరం అనేది మీ యాదగిరి అని మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి ఇచ్చాడు. ఆ పైన ఇక వెంటనే అందుకున్నారు వీడికి సెంటిమెంట్ అసెంటిమెంట్. నేను దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలని చూస్తూ ఉన్నా కూడా తప్పనిసరి మరి స్వాగతం అని మూడో సినిమా పట్టుకుంది. బట్ ఫైనల్లీ మిస్టర్ పర్ఫెక్ట్తో వదిలేసింది. తర్వాత గ్రీక్ వీడితో అమ్మాయి అనుకున్నాం. బట్ ఇక్కడికి వస్తే ఏంటంటే, నౌ మై ప్రొడ్యూసర్ హ్యాస్ దట్ సెంటిమెంట్, ఎస్. సో ఆయన సురక్ష్ బ్యానరు, ఓకే, సూర్య వర్ష సూర్య ఆయన ప్రీవియస్ సినిమా, ఇది ఆయన క్లియర్ చెప్పాడు నాకు, ఎస్తో స్టార్ట్ అయితే నాకు చాలా మంచి జరుగుతుందండి, సో యూ ప్లీజ్ థింక్ ఇన్ దట్ వే. సో దట్స్ హౌ శౌర్య హ్యాస్ కమ్ అగైన్. ఆలోచన. ఓకే, సినిమా గురించి మధ్యలో మాట్లాడుకుందాం. బిగినింగ్ సార్, మీ అసలు మీరు కెరీర్ ఎలా వచ్చారు? అక్కడ మీరు ఖమ్మం కదా, మీది ఎలా వచ్చారు? అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఎలా వచ్చారు? సో మీ కెరీర్ బిగినింగ్ చెప్పండి. ఇట్స్ అ వెరీ బోరింగ్ క్వశ్చన్ ఫర్ మీ, ఫ్రాంక్లీ సేయింగ్. ఫర్ ఆడియన్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు విసుగు పుట్టింది మన గురించి మనం చెప్పుకోవాలంటే. చాలా, నేనేంటంటే నేను పుట్టింది పెరిగింది చదువుకుంది మొత్తం ఖమ్మంలోనే. ఓకే, నేను ఎంకామ్ ఎల్ఎల్బి చదువుకున్నాను. నాకు 9th క్లాస్ నుంచేనే సినిమాలు అంటే ఇంట్రెస్ట్. దట్ ఐ సీరియస్లీ వాంట్ టు బి డైరెక్టర్, ఇంకా దెర్ ఈస్ నో అదర్ వే అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. సో నేను అలాగే డ్రీమ్ చేస్తూ ఉన్నాను. బట్ ఎట్లా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది తెలియదు. ఫినాన్షియల్గా ఒక అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ చూసి ఒక 18 గదులు ఇంట్లో ఉండి సడన్గా ఒక 2 రూమ్స్ హౌస్కి మారిపోయిన ఫినాన్షియల్ కండిషన్స్ వచ్చేసాయి. ఇంకా స్ట్రగుల్లో సినిమా అనే దాన్ని పక్కనే పెట్టాము. బట్ ఏంటంటే, నేను నా జీవితం మొత్తంలో ఎప్పటికీ ఎండమూరి గారు ఒక్కరే గురువు అనమాట. ఆయన బుక్స్ అన్నీ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటుండేవాడిని, పార్ట్ టైం జాబ్స్ అవన్నీ. సో దట్ వాజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఎండమూరి గారి బుక్స్, ఇళయరాజా మ్యూజిక్. బట్ సినిమా వచ్చిన దానిలా చూడటం ఇలా జరుగుతూ ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలాగైనా 92లో వచ్చేసాను నేను. 92లో వచ్చి ఎట్లా చేయాలి అలా తెలియక విపరీతంగా ట్రై చేశాను. ఒక 7-8 నెలలు అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేశాను, ఏది దొరకట్లేదు. సరే ఆ టైంలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కృష్ణారెడ్డి అని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన నన్ను తీసుకెళ్ళి, నేను ఏదేం చేస్తాను నాకు చూడు అన్నానంటే, అప్పుడు ఆ శోభాలత అని ఒక ఆమె ఉన్నది, మేకప్ ఉమెన్. ఆమె దగ్గర టచప్ బాయ్గా నన్ను తెగింపు అనే ఒక సినిమాకి పెట్టారనమాట. సో దట్ టైమ్ ఐ యూస్ టు స్టే ఇన్ సైదాబాద్ కాలనీ, ఇది అటు దిల్సుక్ నగర్ సైడ్. అప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది 92 లైన్లో. అసలు బస్సులు కూడా 127F అని ఉండేది ఒకటి. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ట్రై చేద్దామన్నానంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు. పైగా తెగింపు అనే సినిమాకి ఒక ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ అరౌండ్ 10 డేస్ చేశాను. బట్ నాకు అక్కడ సిస్టమ్ ఒకటి రియలైజ్ అయిపోయాను, ఇంత ఈజీ కాదు ఇక్కడ ఫైట్, ఇంకా కొంచెం మనం ఆయుధాలన్నీ ప్రాపర్గా చేసుకురావాలి, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని ఫీల్ అయ్యి వదిలేసి 92లో వెళ్ళిపోయాను నేను. మళ్ళీ దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్లో. అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రగుల్, నేను చదువుకుంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను టీచింగ్ సంథింగ్ ఆ టైంలో, అకౌంటెన్సీ చేసి చెప్పేవాళ్ళు, బీకామ్ ఎంకామ్ ఎల్ఎల్బి కూడా చేస్తూ ఉన్నా సైమిల్టేనియస్గా. ఆ టైంలో అభిషక్తం అనేసి ఎండమూరి గారు ఒక నావెల్ రిలీజ్ చేయబోతున్నాడు, ఆయన రైటర్స్ వర్క్షాప్ అని పెట్టాడు. అప్పట్లో ఒక 10 మంది కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకొని హీ ట్రైన్ దెమ్ హౌ టు రైట్ ఎ నావెల్, అండ్ వాళ్ళందరి బెస్ట్ షార్ట్ స్టోరీస్లా రాయించి ఒక బుక్లా రిలీజ్ చేయబోతూ ఉన్న టైం అనమాట. సో సడన్గా ఒకరోజు పేపర్లో ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, బయట వాళ్ళు ఎవరైనా పంపించండి, ఇంకా ఎంతోజియాస్టిక్ పీపుల్ ఉంటే అన్నీ కలిపోయిపోతున్నాను ఈ బుక్లో అన్నాడు. నేను సరే, ఆ టైంలో ఆయన టీవీ సీరియల్స్కి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశారు,
మన లైఫ్లో అత్యంత ఇష్టపడే వ్యక్తి ఆయన దగ్గరే వెళ్ళిపోతే బెటర్ కదా అని ఇంకా ఇదొక అట్లీస్ట్ విజిటింగ్ కార్డ్లా ఉంటుందని అప్పటికప్పుడు నేను షాపుల్లో పనిచేస్తుండేవాడిని. రాత్రి 10:30 ఇంటికి వచ్చి తిని ఇట్లా కూర్చొని ఒక కథ, అంటే ఎట్లా రాయాలి ఏంటి కూడా జ్ఞానం లేదు, పల్లె అని హిట్ పెట్టేసి స్టార్ట్ టు ఫినిష్ ఒక కథ రాసి దాన్ని పోస్ట్ చేసేసాను. కనీసం నా దగ్గర మ్యానుస్క్రిప్ట్ కూడా లేదు అప్పుడు, ఇంకా వేరే కాపీ కూడా లేదు అట. అప్పుడు నా హ్యాండ్ రైటింగ్ కూడా చాలా పూర్గా ఉండేది. అలా పంపించాను, ఇంకా ఏమన్నా వాళ్ళు ఏం పట్టించుకుంటారులే అని అనుకుంటుంటే సడన్లీ ఒక 1.5 మంత్ తర్వాత ఆయన లెటర్ రాశాడు నాకు, అమేజింగ్ రైటింగ్, యూ హ్యావ్ వెరీ గుడ్ స్పార్క్, కమ్ అండ్ మీట్ మీ అని పెట్టాడు. నాకు ఫ్యూజ్ అవుట్ అయినా ఇదేంటి ఆయన నచ్చి. ఇంకోటి చెప్పాడు, అవుట్ ఆఫ్ 1700 స్టోరీస్ నీ కథ ఒక్కటే సెలెక్ట్ చేస్తున్నాం ఈ బుక్లో, బెస్ట్ విషెస్, కమ్ అండ్ మీట్ మీ అని. షాక్ అయిపోయినాము ఎక్కడ కూడా అని వెళ్ళి కలవాలని అనుకున్నాము. బట్ అప్పట్లో నిజం చెప్పాలంటే 100 రూపీస్ హైదరాబాద్కు టికెట్ మస్ట్ బి. బట్ నాకు జాబ్లో సెలవు పెట్టే సిచ్యువేషన్ లేదు, కండిషన్స్ ఆర్ వెరీ టైట్. అలా అట్లనే వెళ్ళి ఒక 2 మంత్స్ తర్వాత హైదరాబాద్ వచ్చి కేవలం ఆయన్ని కలవటానికి దిగి కాల్ చేశారు. సార్ ఇట్లా నా పేరు దశరథ్, మీరు ఇలా లెటర్ రాశారు ఇది ఇది, అది పుస్తకం రిలీజ్ అయిపోయింది కదా చూసుకోలేదా అన్నాడు. నేను రాసిన కథ పుస్తకంలో కూడా వచ్చిందట, అదెక్కడా అని అనేసి మళ్ళీ అన్నీ ఎతికితే దొరకట్లే ఆ పుస్తకం. నాకు ఎక్కడ వెళ్ళాలి తెలియదు. ఈలోగా ఆయనేమో మధ్యాహ్నం వచ్చి కలవమన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ నేను ఇంకా ఎతికని దొరకట్లేదు సార్ అంటే, అక్కడ ఎంఎస్కో కానీ విశాలాంధ్ర వెళ్తే ఉంటుందా, ఇక్కడ ఉండదా అన్నాను అని ఉండు నా దగ్గర ఉందని వచ్చి దెబ్బా దెబ్బా సంతకం పెట్టి బెస్ట్ విషెస్ అని ఆ బుక్ ఇచ్చాడు. నాకేంటంటే నేను ఏం రాశాననేది కూడా నాకు ప్రాపర్ క్లారిటీ లేదు. దెబ్బదెబ్బ బయటకు వచ్చి ఫుల్ పైగా 200 క్యాష్ ఇచ్చాడు. సూపర్ ఎక్సైటెడ్ వచ్చి చదువుకొని ఐ ఫెల్ట్ వెరీ నైస్. సో అలా ఒక స్టార్ట్ అయింది లైఫ్. సరే ఇక ఇంటికి వచ్చాను, ఇంక అక్కడి నుంచి ఆగలేకపోతా ఉన్నాం. అగైన్ ఐ కాల్డ్ హిమ్ అనమాట. ఆయన చెప్పాడు ఏదైనా నవల్ రాసి ఉంటే తీసుకురా అన్నమాట. మళ్ళీ ఒక నవల్లా ఒక 20-30 పేజెస్ తీసుకొచ్చాను. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నట్టు నేను అప్పుడు చెప్పాను, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ చేరుతాను సార్, ఫ్రీగా చేస్తావా అన్నాడు. ఫ్రీగా అంటే నేను అసలు చేసే కండిషనే లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. బట్ ఐ స్టిల్ ఐ సెడ్ ఓకే సార్, ఐ విల్ వర్క్ విత్ యూ. చలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్ రా అన్నాడు. సో నేను అక్కడ చేరాను. చేరగానే ఆయన ఆనంద బ్రహ్మ అని ఒక సీరియల్ తీస్తున్నారు. ఏమైనా ఆనంద బ్రహ్మ చదివావా అంటే చాలా సార్ చదివాను సార్. ఏం లేదు అది 7 ఎపిసోడ్సే వస్తూ ఉంది, 13 ఎపిసోడ్స్ కావాలి, ఇంకో 5 ఎపిసోడ్స్ ఏమన్నా నువ్వు డెవలప్ చేసి తీసుకొస్తావా అని. చేస్తాను సార్, నాకు అప్పట్లో లెఫ్ట్ రైట్ రాయాలని కూడా తెలియదు. సో ఓకే అని ఇంకా వచ్చి కూర్చొని దెబ్బా దెబ్బా దెబ్బ నైట్ అంతా ఆలోచించి, అప్పట్లో ఓన్లీ 13 ఎపిసోడ్సే ఉండేది సీరియల్, ఎనీ సీరియల్ వీక్లీ వన్స్ వచ్చేది. చలో అని పొద్దున్నే తీసుకున్నాను. ఏంటి అప్పుడే రాసావా అని. రాశాను సార్, నైట్ అంతా కూర్చొని రాశాను సార్. ఇది టీ అని చదివాడు. ఏయ్ చాలా బాగుందా అన్నాడు. నీ పేరు స్క్రీన్ ప్లాన్ వేస్తా పో అన్నాడు. నాకంటే అసలు అంతంత పెద్ద కార్డులో నిజంగా ఐమ్ బ్లెస్డ్ అని అనిపించింది. ఎవడిస్తున్నాడు ఈ రోజుల్లో, వాళ్ళు ఒక 10 ఏళ్ళు గోష్ఠి పనిచేస్తున్నాయి ఇప్పట్లే, అంత గ్రేట్ మనిషి ఆయన. టక్కనిచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాం. సో అక్కడి నుంచి ఆనంద బ్రహ్మ సీరియల్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయిపోయాను. 3rd డేకే 5th డేకి వల్లూరు అని ఒక విలేజ్లో పాలకొల్లు దగ్గర స్టార్టెడ్ షూటింగ్. 1st డేనే ఆయన ఎవరో ఒక అమ్మాయితో డైలాగులు రాయించారు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. ఇది ఇలా ఉంది, ఈ సీన్ రాయి, నువ్వు ఎలా రాస్తావు అన్నాడు. నేను ఇప్పుడు డైలాగ్స్ రాయలే, ఇదేంటి అని సరే అని మళ్ళా తీసుకొచ్చి ఇచ్చాను. చూస్తే ఇది నువ్వు నిజంగా నువ్వేనా రాసిందని. నిజంగా నేనే రాసాను సార్ ఇప్పుడు. అవునా అన్న. సరే అయితే మిగిలిన సీన్లు కూడా రాస్తూ ఉండు అన్న. రాస్తాను సార్ అని మిగిలిన ఆ రోజు టీవీ సీరియల్ కదా, 4 సీన్లు లాగా ఇస్తుండేవాళ్ళు. సో నైట్ మళ్ళా కూర్చోగానే ఏమైనా నీ పేరు డైలాగ్ రైటర్ అని కూడా వేస్తాలే అన్నట్టు. మీకు అసలు ఇంకేం కావాలి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సూపర్ బన్ని, ఇంకా అవుట్డోర్ నుంచి వచ్చాము. పేమెంట్ ఇచ్చేవాళ్ళు లేదు, నేను కూడా అడగలేదు. తర్వాత ఇంకా సీరియల్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి వచ్చేసేకల్ని, ఏంటంటే 5 ఎపిసోడ్స్ అయిపోయే టైంకి ఎంటైర్ టీమ్ కూడా మానేశారు. ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్ విత్ ఎండమూరి వీరేంద్ర.
ఆయన ఏంటంటే ఆయన మూడ్ వస్తేనే పని చేద్దామని అనుకుంటాడు ఎనీథింగ్. ఆయన నవల కూడా కూర్చొని రాస్తారు, చింపేస్తాడు, మళ్ళీ రాస్తారు, చింపేస్తారు, మళ్ళీ అన్లెస్ హీ సాటిస్ఫై దేన్ వదలడు. సో సడన్గా ఎప్పుడు ఆయన నవలు రాసుకొని ఎప్పుడో మధ్యరాత్రి 12 ఎడిటింగ్ చేయాలని అనిపిస్తే వీ హ్యావ్ టు బి దేర్ అనమాట. సో అందరికి ఈజీ కాదు కదా అది. నేనేముంది ఇక్కడ ఎవరు నాకు లేరు, నేను ఆ స్టూడియోలోనే పడి ఉండేవాడిని, చూస్తే కరెక్ట్ కంఫర్టబుల్ హోమ్. సో అలా మా ఇద్దరికి కుదిరింది అట్లా చేసి చివరికి కో డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ డైలాగ్ రైటర్ చివరి క్యాసెట్ బాయ్ మేము ఇక్కడి నుంచి జెమినీకి తీసుకెళ్ళి ఇవ్వాలి ఇక్కడ ఫిలిం నగర్లో. ఎవ్రీథింగ్ నేనే అయ్యాను, దట్స్ హౌ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. తర్వాత మేమిద్దరం కలిసి ఇంకో 5 దా చేశాను. ఒక 3 ఇంకా నేను అడిగాను, సార్ నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, ఎవరు నేను ఇంట్రడ్యూస్ చేయను అని అంటే ఫైనల్లీ ఆయన సహాయంతోనే పర్చూర్ బ్రదర్స్ దగ్గర చేరండి. అక్కడ నేను ఒక 9 దాకా అసిస్టెంట్గా పనిచేశాను వాళ్ళకి. చేసిన తర్వాత నేను ఆల్రెడీ టీవీ సీరియల్ రాశాను, ఇది హలో ఇవన్నీ సినిమా తీస్తున్నారు కేఎస్ రామారావు గారు, ఎండమూరి గారి నవలే వెన్నెల్లో ఆడపిల్ల టీవీ సీరియల్ అప్పట్లో దూరదర్శన్లో వచ్చేది. అప్పట్లో దూరదర్శన్ రికార్డ్ వాజ్ 64,000 పర్ ఎపిసోడ్, హయ్యెస్ట్ అమౌంట్ ది గాట్ అనమాట త్రూ యాడ్స్ ఆర్ వాట్ ఎవర్. కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు, ఐ రైట్ ది స్క్రీన్ ప్లే డైలాగ్స్, కథాదర్శకత్వం ఎండమూరి గారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ టీవీ సీరియల్స్ అనమాట. అది 1,94,000 వరకు వచ్చేది ఎపిసోడ్. సో ఇంత సూపర్ హిట్ అయింది, తిన్నే సినిమా తీద్దామని రామారావు గారు అనుకోవటం, అదే టైంలో కన్నడలో అదే సినిమా తీస్తే హిట్ అవటం. సో ఆ వెన్నెల్లో ఆడపిల్లని సినిమా తీస్తూ ఉంటే రామారావు గారిని అడిగి వీరశంకర్ గారి దగ్గర నేను ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాను. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫైనల్లీ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Please subscribe for more videos.